హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి రెవల్యూషన్స్. ముందుగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచటంను గ్రీన్ రెవల్యూషన్ లేదా హరిత విప్లవం అంటారు. పాల ఉత్పత్తిని పెంచుటను వైట్ రెవల్యూషన్ లేదా శ్వేత విప్లవం, అదేవిధంగా ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా అంటారు. పండ్ల ఉత్పత్తిని పెంచుటను గోల్డెన్ రెవల్యూషన్ అంటారు. రొయ్యల ఉత్పత్తిని పెంచటంను పింక్ రెవల్యూషన్ అంటారు. ఎరువుల ఉత్పత్తిని పెంచటంను గ్రే రెవల్యూషన్ అంటారు. చేపల ఉత్పత్తిని పెంచటంను బ్లూ రెవల్యూషన్ అంటారు. నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచటను యెల్లో రెవల్యూషన్ అంటారు. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచటంను బ్లాక్ రెవల్యూషన్ అంటారు. మాంసం ఉత్పత్తిని పెంచటంను రెడ్ రెవల్యూషన్ అంటారు. కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచటంను సిల్వర్ రెవల్యూషన్ అంటారు. అదేవిధంగా చిట్ట చివరిదైనటువంటి మసాలా దినుసు ఉత్పత్తులను పెంచటను బ్రౌన్ రెవల్యూషన్ అని అంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.